ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదేం లేదు భవానీ, నువ్వు రా పడుకో. సుజాత, మీరు వెళ్ళి పడుకోండి. శివగామి, పద. ఏం లేదు, పద. ఎక్కువ ఆలోచించుకో, ప్రశాంతంగా పడుకో. పొద్దున్నే గురువుగారితో మాట్లాడదాం. అలాగే. కన్నా, నువ్వు కూడా పడుకో. పడుకో. పడుకో శివగామి. చూసింది నిజం. ఇక్కడ ఎవరిదో ఏడుపు వినిపించింది నిజం. ఒకవేళ ఇది భ్రమే అయితే మరి ఆ రగ్గ అక్కడికి ఎలా వచ్చింది? ఇంట్లోకొచ్చింది ఎవరు? ఎందుకొచ్చారు? ఏం అర్థం కావడం లేదు. అమ్మా, 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 భైరవి, భైరవి, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నావమ్మా? నేనేదో ధ్యాసలో ఉండి నువ్వు పిలుస్తున్నా పట్టించుకోలేదు. భోజనం చేసావా? తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఉండు. అమ్మా, అమ్మా, ఇదే కదమ్మా అమ్మా అంటే. మర్చిపోయావమ్మా, నాకు ఆకలి, నిద్ర ఏవి ఉండవు. అమ్మ తప్ప ఈ ప్రశ్న ఎవ్వరూ అడగరమ్మా. నీకు తెలుసు కదా, నాకు జ్ఞానేంద్రియాలతో అవసరం లేదు. సూక్ష్మ రూపంలోనే నిన్ను చూడగలను, నీ మాట వినగలను, నీతో మాట్లాడగలను. నిజానికి నాది సూక్ష్మ రూపం, నాకు భౌతిక రూపం లేదు. అందుకే నాకు కాలంతో పని లేదు, ఆకలి దెప్పికన లేవు, నిద్ర లేదు. సరే, నువ్వెందుకు ఇంకా నిద్రపోలేదు? అది ఇప్పుడే ఒక సంఘటన జరిగింది. ఆ రూమ్లో ఎవరో ఏడుస్తూ కాపాడండి, కాపాడండి అని పిలిచారు. అది ఎవరో ఒక స్త్రీ. వెళ్ళి చూస్తే రగ్గు కప్పుకొని ఉంది. వెళ్ళి ఆ రగ్గు తీస్తే దాని కింద ఎవరూ లేరు. నాన్నేమో దాన్ని నా భ్రమ అంటున్నాడు, కానీ అది నిజమని నాకు తెలుసు. అవునమ్మా, నువ్వు చూసింది నిజమే. మన ఇంటికి వచ్చింది ఎవరో తెలుసా అమ్మా? ఆ భైరవిదేవి. మానసికంగా బాధపడుతున్నప్పుడు బాబాయ్ నన్ను చంపేశాడు. అప్పుడు నా రూపంలో ఆ భైరవిదేవి మన ఇంటికి వచ్చింది. అప్పుడు బాబాయ్కి హాల్లోనే భైరవిదేవి కనిపించింది.
అందుకే భైరవీదేవి ఇప్పుడు కూడా అదే హాల్లోకి వచ్చింది. ఆ మంగళముఖి మనుషులు అప్పుడు ప్రతిష్టాపన చేసిన భైరవీదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి ఒక చీకటి గదిలో పాడేశారు. అక్కడ ఉన్న నా దేహాన్ని బయటికి తీసి దహనం చేశారు. అప్పుడే భైరవీదేవి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు భైరవీదేవి తనని కొలిచే భక్తులు లేక పూజలు పురస్కారాలు లేక ఊపిరి కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే నన్ను బయటికి తీసుకువెళ్ళండి, నన్ను బయటికి తీసుకువెళ్ళండి, నాకు ఊపిరి ఆడటం లేదు అని అంతలా పిలిచింది. నాకు గుడి కట్టించమని అడగటానికి ఇక్కడికి వచ్చింది. నువ్వు భైరవీదేవికి ఒక గుడి కడితే మళ్ళీ భైరవీదేవి మన ఇంటికి వస్తుంది. మనకున్న అన్ని సమస్యలు పరిష్కారాలైపోతాయి. మన శత్రువులందరూ నాశనమైపోతారు. నేను ఆల్రెడీ ఆ భైరవీదేవికి గుడి కట్టిస్తున్నాను భైరవి. వీలైనంత త్వరగా గుడి పూర్తయ్యే ఏర్పాట్లు చేస్తాను. సరే అమ్మా, తొందరగా పని ముగించు, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. సరైన టైంకి వచ్చి నా మనసులో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి వెళ్ళావు. అయ్యా తీసుకోండి. అయ్యా చిన్నమ్మగారు, నేను నిన్న రాత్రి చెప్తే మీరెవ్వరూ నమ్మలేదు. కానీ నిన్న రాత్రి ఆ స్త్రీ వచ్చింది నిజం. మీరందరూ కలిసి అది నా భ్రమ అని చెప్తున్నారు. నేను అదే విషయం గురించి ఆలోచిస్తుంటే భైరవి వచ్చింది. భైరవి ఆ స్త్రీ గురించి ఏం చెప్పిందంటే, వచ్చిన ఆ స్త్రీ వేరెవరూ కాదు భైరవీదేవి అని. అలాగే ఇంకో విషయం కూడా చెప్పింది, అక్కడ గుడిలో ఉన్న దేవి విగ్రహాన్ని తీసి ఎక్కడో గోడౌన్లో పడేశారంట. అక్కడున్న భైరవికి విముక్తి దొరకాలంటే ఆ దేవికి ఒక గుడి కట్టించాలని చెప్పింది. అవును, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే గుడి కట్టిస్తున్నావు కదా. దీన్నే దైవ సంకల్పం అంటారనుకుంటా బాబు. అందుకే ముందే శివగామి అమ్మగారు గుడి పనులు మొదలు పెట్టించారు. అయినా ఇంకా పనులు పూర్తి కాలేదు కదా. అవును అర్జున్, అసలు గుడి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి?